ఉన్న మంచి విద్యావేత్త లోక్సభ స్పీకర్ గా పనిచేసిన మీరా కుమార్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోవాలని రాష్ట్ర మాజీ మంత్రి గీతారెడ్డి విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఆమె స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గీతారెడ్డి మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ భావజాలం గల బీజేపీ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కు టీఆర్ఎస్ పార్టీ మద్దతు పలకడం విచారకరం అన్నారు. యూపీఏతో పాటు 17 పార్టీల మద్దతుతో బాబు జగజ్జీవన్ రావు కుమార్తె మీరా కుమార్ ని రాష్ట్రపతి అభ్యర్థిగా బలపరిచి మద్దతు ప్రకటించినట్లు ఆమె తెలిపారు. ఈ రోజు మైనార్టీ ముస్లింలకు 13% రిజర్వేషన్లు కల్పిస్తానంటూ, మరోపక్క మతత్వ భావాలు కలిగి ఉన్న బీజేపీ అభ్యర్థికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు పలకడం విచారకరం అన్నారు. మరి నామినేషన్ ఫైలింగ్ కి ఇది యూపీఏ ప్రభుత్వం, తర్వాత ఆమెతో పాటు ఒక 17 పార్టీలు మీరా కుమార్ గారికి సపోర్ట్ చేస్తున్నాయి. మీరా కుమార్ ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, హైలీ ఎడ్యుకేటెడ్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ లో పనిచేసినటువంటి వ్యక్తి, బాబు జగజ్జీవన్ రామ్ కూతురు. మరి వాళ్ళ ఒక కుటుంబం తరఫునే వాళ్ళ లెగసీ ఎంత ఉంది. అలాంటి వ్యక్తి స్పీకర్ గా చేసినటువంటి మొట్టమొదటి మరి మన భారతదేశపు లోక్సభ స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆమెకు అన్ని తరహాలా ఆమెకు ఎలిజిబిలిటీ ఉండి కూడా మరి ఒక మంచి వ్యక్తిని కాంగ్రెస్ ఆపోజిషన్ అన్ని కలిసి 17 పార్టీలు నిలబెడుతుంటే మన దగ్గర టీఆర్ఎస్ వెళ్ళి మరి పూర్తిగా ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చింది. ఒక హిందుత్వ భావంతో ఉన్నటువంటి వ్యక్తి, పూర్తిగా ఆర్ఎస్ఎస్ మెంబర్ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారికి సపోర్ట్ ఇస్తున్నారంటే దాన్ని నుంచి మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క ముస్లింలకు మేము ఇచ్చేస్తాం వచ్చేస్తామని చెప్పి ఎంఐఎంతో దోస్తి చేసుకుంటా 12% ఇస్తామని చెప్పుకొని తిరగడం ఒకటి. ఇంకొక వైపు ఏంటి, ఒక కట్టర్ హిందుత్వ భావంతో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆర్ఎస్ఎస్ మెంబర్ని సపోర్ట్ చేయడం ఒక రాష్ట్రపతిగా, అది కూడా చిన్న విషయం కాదు. దేశానికి ఒక రాష్ట్రపతి ప్రథమ పౌరుడిగా వారికి ఇవ్వడం అంటే ఏది చిన్న విషయం కాదు. మరి ఇలాంటి విషయాలు ఆయన కోవింద్ గారు కూడా మరి ముస్లిం రిజర్వేషన్కి వారు అగేన్స్ట్గా ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఇవ్వడం అంటే అది మంచి విషయం కాదనుకుంటాను. ఈరోజు కూడా కేసీఆర్ దాని గురించి మళ్ళీ పునరాలోచించాల్సిన అవసరం ఉంది.